ఎస్పీ వాళ్ళ మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు. బీఆర్ఎస్ నేత దేవిప్రసాద్ గారు, అదేవిధంగా విశ్లేషకులు శ్రీశైల్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ అండి. దేవిప్రసాద్ గారు, ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది సాక్షాత్తు ఒక మహిళా మంత్రి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి? అంటే ఎంత దారుణమైన వ్యాఖ్యలు ఉంటే ఈ ఎత్తున స్పందన వస్తుంది? అంటే వీళ్ళు వాళ్ళు అని తేడా లేదు, అంతా కూడా మంత్రి సురేఖ వైఖరిని తప్పుబడుతున్న సిచ్యువేషన్. ఆమె మళ్ళీ మళ్ళీ కూడా ఇంత పెద్ద ఎత్తున నెగిటివిటీ వచ్చినా కూడా, వ్యతిరేకత వచ్చినా కూడా ఆమె పొద్దున ఒక మాట, మళ్ళీ సాయంత్రానికి ఒక మాట మాట్లాడుతున్న సిచ్యువేషనే కనిపిస్తుంది. టాలీవుడ్ అంతా ఏకమయ్యి వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుంది, వాళ్ళంతా కూడా వ్యతిరేకిస్తున్నారు, చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకు ఇంత చులకన భావంతో మాట్లాడే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు? ప్రజాప్రతినిధులు అయ్యుండి, మహిళా మంత్రి అయ్యుండి, మహిళలకు రక్షణ కల్పించాల్సింది పోయి, ఏదైనా ఉంటే బాధ్యతాయుతంగా మాట్లాడాల్సింది పోయి, ఇంత అసభ్యకరమైన, ఇంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసే పరిస్థితిని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? అందరికి వీక్షకులకు శుభోదయం. స్వేచ్ఛ గారు, మీరు అన్నట్టు నేను మొన్న 2 రోజులుగా తెలంగాణ సమాజంలో జరుగుతున్నటువంటి చర్చ ప్రతి ఒక్కరిని కూడా తీవ్రంగా బాధిస్తూ ఉంది. ఎందుకంటే కొండా సురేఖ్ గారు వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న రామ్ పరవర్మ గారు మాట్లాడి మంది మాట్లాడినా కూడా మొత్తం తెలంగాణ మహిళా లోకాన్ని, సమాజానికి చెప్పచ్చే విధంగా మాట్లాడిన సురేఖను బర్తరం చేయాల్సింది పోయి ఆ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టాలని కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం అనేటువంటిది చాలా విడ్డూరం. వారు మాట్లాడినట్టు నేనేదో కేటీఆర్ గారు మాట్లాడితే కోపంలో మాట్లాడినా అని అన్నారు. కోపంలో మాట్లాడితే ఇంకా వేరే విషయాలు చాలా మాట్లాడవచ్చు. ఇదే మాట్లాడడం వెనకేముందంటే ఇంటెన్షనల్గా క్షేత్రస్థాయిలో ఇప్పుడు జరుగుతున్నటువంటి హైడ్రా కానీ, మూసీకి సంబంధించినటువంటి విషయాలు కానీ, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల వైఫల్యంలో జరుగుతున్నటువంటి గందరగోళాన్ని ఇవాళ క్షేత్రస్థాయిలో నిలదీస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకత్వాన్ని బుడ్జల్లేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇవాళ క్యారెక్టర్ రిమ్యులేషన్ కూడా చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉంది. నిజంగానే నాయకుల మీద మామీద చేస్తే డెఫినెట్గా మేము దానికి సరైనటువంటి జవాబు చెప్తాం. కానీ సినీ రంగంలో ఉన్నటువంటి నటీనటుల మీద, వాళ్ళందరి మీద ఇటువంటి వ్యాఖ్యానాలు చేయడం అనేటువంటిది, ఇది మహిళలందరూ ధర్నా సురేఖ గారి ఇంటి ముందు చేయాలి. అసలు నువ్వు మహిళవ? అసలు జెండర్ సెన్సిటివి లేకుండా మీరు మీరు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి? ఒక మంత్రిగా మీకు ఉండేటువంటి చరిత్ర అందరికి తెలిసినప్పటికీ కూడా ఏదో గంగలో మునిగింది కదా, కొంత ప్రాయచిత్తం చేసుకున్నది ఏమో అని అనుకున్నాం. మానకోట ఘటన దగ్గర నుంచి అనేక ఘటనలు కొండా సురేఖ గారు చేసినటువంటి ఘటనలు చూసినాం. పైగా నేను రకరకాల వాళ్ళ అత్యున్నతమైనటువంటి వ్యక్తులతో నాకు సంబంధాలు ఉన్నాయి మా కుటుంబానికని చెప్పుకునేటువంటి వాళ్ళు పైన వారి ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది. అరే ఇటువంటి వాళ్ళతో మేము ఎప్పుడైనా కలిసినామా మాట్లాడినామా అనేటువంటి విషయాలు. ఎందుకంటే పూర్తిగా ఇవాళ మహిళా లోకం పట్ల ఆమె వ్యవహరించిన తీరు, అంటే ఒకవైపు నాగార్జున ఆల్రెడీ పరువు నష్టం దావా వేసేసిండ్రు, అంటే ఆమె వ్యాఖ్యలు ఎంత అభ్యంతరకరంగా ఉన్నాయంటే మొత్తం ఇంకొక ఆప్షన్ లేదు, ఆమెని బర్తరఫ్ చేయాల్సిందే అన్న ఆ డిమాండ్ వినిపించే స్థాయిలో ఉన్నాయి. అదే ఆ డిమాండ్ కూడా వినిపిస్తున్న సందర్భంగానే సమస్య ఏమీ లేదు అని చెప్పేసి సద్దు మణిగింది అని టిపిసిసి చీఫ్ మాట్లాడుతున్నారండి. స్వేచ్ఛగారు మీరు అన్నట్టు అసలు ఎందుకు ఆమె బర్తరఫ్ చేయడం కాదు, ఇంకా ఇంకా చాలా పెట్టాలి. కానీ మనం ఒక ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకునేటువంటి దేశంలో ఉన్నాం కాబట్టి ఉన్న నిబంధనల ప్రకారం బర్తరఫ్ చేయమన్నాం. బర్తరఫ్ చేస్తే ఏంటంటే కనీసం ప్రభుత్వానికైనా కొంత జరిగేటువంటి డ్యామేజ్ తగ్గేటువంటి అవకాశం ఉంది. ఆమె చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఇలా పిసిసి అధ్యక్షుడు మాట్లాడినా, ఇంకొకరు మాట్లాడినా, అవి అసలు నాగార్జున కానీ ఆ సినిమా కుటుంబం కానీ ఎప్పుడు రాజకీయాలకు సంబంధించినటువంటి లేదు. ఇద్దరు వ్యక్తుల మధ్య, ఇద్దరు సహచరుల మధ్య జరిగినటువంటి అనేక వైరుధ్యాల వల్ల ఇలా అనేక కుటుంబాలు అనేక రకాలుగా విడిపోతున్నటువంటి వ్యవస్థలో మనం ఉన్నాం. కాబట్టి మీరు వాటిని గౌరవించాలని కానీ మీరు వాళ్ళను విడిపోవడానికి ఇంకొకరు కారణమని, ఇంకొకటి చేయడం అనేటువంటి ఇటువంటి దరిద్ర మాటలు మాట్లాడి మొత్తం సమాజాన్ని కించపరిచే విధంగా చేయడం నిజంగా నాగార్జున గారు పెట్టినటువంటి కేసు. కానీ కేటీఆర్ గారు కూడా, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా లీగల్ నోటీస్ కూడా మేము ఇష్యూ చేసినాం. వాళ్ళని బర్తరఫ్ చేయాలి. బర్తరఫ్ చేయడం కాదు, తెలంగాణ మహిళా సమాజం కొండా సురేఖను ఆ సమూహం నుండి బహిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ వలన ఇవాళ మొత్తం సినీ పరిశ్రమ అంతా కూడా, అసలు సినీ పరిశ్రమలో మేము నటులము నటీనటులం కావడమే తప్ప అనేటువంటి ఒక ఆవేదన బాధ కలుగుతూ ఉంది. తెలంగాణలో ఎప్పుడు కూడా మహిళల్ని ఇట్లా కించపరచినట్టు ఎప్పుడే ఎవ్వరైనా ఎవ్వరు జెండర్ సెన్సిటివిటీ లేకుండా
మహిళల పట్ల గానీ ఇంకొకరి పట్ల గానీ కాంగ్రెస్ నేతలకు జెండర్ సెన్సిటివిటీ కాదు, ఏ సెన్సిటివిటీ లేదని ప్రజలు అనుకుంటున్నారు దేవిప్రసాద్ గారు. ఒకసారి శ్రీశైల్ రెడ్డి గారితో మాట్లాడదాం. శ్రీశైల్ గారు అంటే దేవిప్రసాద్ గారు అన్నారంటే ఇప్పుడు ఇది కూడా ఒక అటెన్షన్ డైవర్షన్, ఎందుకంటే 300 రోజులు అయిపోయింది, 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామన్నారు, 100 అయిపోయింది, 200 అయిపోయింది, 300 రోజులు కూడా అయిపోయినాయి, కానీ ఇప్పటివరకు ఏది అమలు జరగని పరిస్థితి, రుణమాఫీ ఇంకా పూర్తి కాని పరిస్థితి, రైతు భరోసా లేని పరిస్థితి, ఎక్కడికక్కడ అందరూ ఆందోళనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లా చూస్తారు ఈ సిచ్యువేషన్ మీరు? స్వేచ్ఛ గారు ముందుగా అందరికీ నమస్తే, దేవిప్రసాద్ గారికి, వీక్షకులకి అందరికీ నమస్తే. స్వేచ్ఛ గారు, ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క అటెన్షన్ డైవర్షన్ అనేది కొంతే నిజం, పార్షియలీ నిజం. అసలు విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక కల్చర్ లేదు. కుటుంబాలని, వ్యవస్థలని, వ్యక్తులని, ఇప్పుడు ఒక అక్కినేని కుటుంబం మీద దారుణంగా వాళ్ళు మాట్లాడినరు. అట్లాగే ఒక ఇందాక దేవిప్రసాద్ గారు చెప్పినట్టుగా ఈ మోడర్న్ ఏజ్లో ఒక సహజీవనము, సుప్రీంకోర్టు తీర్పులు ఇస్తూ ఉంది సహజీవనానికి సంబంధించి, హక్కుల గురించి, మహిళల గురించి విప్లవాత్మక తీర్పులు సుప్రీంకోర్టు ఇస్తుంది. అట్లాంటి వ్యవస్థలో మనం ఉన్నప్పుడు ఒక మంత్రి ఆ మూసి కంపును తలపించే ఆ నోటితో ఒక అమానవీయమైన, అవమానకరమైన, అసభ్యకరమైన మాటలు మాట్లాడితే ప్రధాన ముద్దాయి నేనైతే రాహుల్ గాంధీని ప్రధాన ముద్దాయి అంటున్నా స్వేచ్ఛ గారు. ఎందుకంటే ఈరోజు రాహుల్ గాంధీ గారు దేశమంతా తిరుగుతూ గొప్ప ఒక నవీన యువకునిగా, ఒక గొప్ప ఇప్పుడే పుట్టిన ఒక సంఘ సంస్థకర్తగా రాజ్యాంగం చేతిలో పట్టుకొని మొహబ్బత్ కే దుకాన్ ఖోల్ రహా హూ అని చెప్తూ ప్రచారాలు చేస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ యొక్క ఒక ద్వంద్వ ప్రవృత్తికి, రాహుల్ గాంధీ యొక్క ఒక విలువలు లేనితనానికి నేను స్వేచ్ఛ గారు చాలా తీవ్రంగా మాట్లాడుతున్నా, తీవ్ర ప్రదజాలం వాడుతున్నా. ఇప్పుడు ఇదేదో సురేఖ తప్పు, లేతే రేవంత్ రెడ్డి మాట్లాడడం లేదు, అసలు దోషి రాహుల్ గాంధీ. ఈరోజు దేశమంతా చర్చ జరగాలి. ఒక మోడర్న్ యుగంలో ఉన్నాం ఈరోజు, స్త్రీ పురుషులందరూ కూడా సమానంగా. మహిళలు నాసాలోకి పోయినరు, ఆమె సునీత విలియమ్స్ ఎన్నో నెలలుగా అక్కడే ఉంది, ఎప్పుడు వస్తారు కూడా తెలియదు. అయినా కూడా అంత ధైర్యంగా వాళ్ళు ఆకాశాన్ని, గ్రహాంతరాలని వాళ్ళు ఏలుతూ ఉంటే ఈరోజు మహిళల్ని, వాళ్ళ జీవనాన్ని కించబరుస్తూ మాట్లాడడం అనేది ఇదొక సమంతన అనడము, అక్కినేని కుటుంబాన్ని అనడంగా తెలంగాణ సమాజం కానీ దేశం కానీ చూడకూడదు. మీరు దాడి చేస్తున్నారు, ముఖ్యంగా ఒక మహిళ అయి ఉంది, అంత చులకన భావ్యం, ఏహ్యభావం ఉండడం అనేది మొత్తం అందరూ ఖండించాలి. నేనేమంటున్నా, తెలుగులో సామెత ఉంది, కొండ నాలికకు మందేస్తే ఉన్న నాలిక పోయిందని ఒక సామెత ఉంటుంది. ఇప్పుడు ఉన్న నాలికను పీకేస్తే కొండ చక్కగైతుంది. రాహుల్ గాంధీని టార్గెట్ చేయాలి అన్న చెప్పినట్టుగా ఈరోజు మహిళ నేరేళ్ల శారద గారిని అడుగుతున్నా, ఎక్కడున్నారు మీరు, కేటీఆర్ని పిలిపించరు కదా, ఆయన ఏదో కామెంట్ చేసిందని చెప్పి పిలిపిస్తే ఆయన చాలా హుందాగా పోయి ఆడ పోయి మాట్లాడేసి నేను జరిగిన దానికి విచారం వెలిపించుతానని చెప్పొచ్చిండు ఆయన. మరి నేరేళ్ల శారద గారు ఏం చేస్తున్నారు, మానవ హక్కుల కమిషన్ ఏం చేస్తున్నది? స్పందించారు, వాళ్ళు ఎవరు స్పందించారు అంటే వాళ్ళకి ఏమీ అవసరం లేదు తెలంగాణకు సంబంధించి. అంటే ఏదైతే కీలకంగా ఉంటాయో, ఏదైతే జెన్యున్గా ఉంటాయో అటువంటి సమస్యలు ఏవి వాళ్ళకి అవసరం లేదన్న అభిప్రాయం చాలా క్లియర్గా ప్రజలకి అనిపిస్తుంది. అంటే మీరు చేసిన వ్యాఖ్యలకి కంటిన్యూషన్ అంటే రాహుల్ గాంధీనే ప్రధానంగా ఇవాళ మీరు ఆయన అసలు దోషి రాహుల్ గాంధీ. ఎస్ ఎస్, ఈ నేపథ్యంలోనే మరి ఏం జరుగుతుంది, మరి ఆయన ఏం చేస్తున్నారు దీనికి సంబంధించి, అంటే దీని వెనక చాలా విషయాలు ఉన్నాయి, మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. దేవిప్రసాద్ గారు, ఇంతకు ముందు శ్రీశైల్ రెడ్డి గారు అన్నారు ఈ అంశాలకి సంబంధించి రాహుల్ గాంధీనే ప్రధాన ముద్దాయిగా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది, ప్రధాన దోషిగా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది అని. ఎందుకంటే ఒక భిన్నమైన వైఖరి, ద్వంద్వ వైఖరి అంటే అక్కడ సెంటర్లో చెప్పే మాట ఒకటి, వేరే రాష్ట్రాల్లో చెప్పే మాటలు ఒకటి, తెలంగాణలో చెప్పే మాటలు ఒకటి, తెలంగాణలో చేసేది ఒకటి, వీటన్నిటికీ సంబంధించి అంటే ఈ కొండా సురేఖ అనే అంశం అనేది చిన్న అంశం కానీ వీటన్నిటికి సంబంధించి రాహుల్ గాంధీ దగ్గర నుంచి ఒక స్పష్టత, అధిష్టానం నుంచి ఒక క్లారిటీ, అంటే ఎట్లా ఉండాలి కాంగ్రెస్ సంబంధించిన ప్రభుత్వాలు, ఎట్లా పనిచేయాలి, నేతలు ఎట్లా ఉండాలి అనే దానికి సంబంధించి ఒక స్ట్రిక్ట్నెస్ లేకపోవడం వల్ల, ఒక వైఖరి లేకపోవడం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి అంటున్నారు. శంచ గారు, శ్రీశైల్ రెడ్డి గారు మిత్రులు చేసినటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్య, ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఈ కాంగ్రెస్ పార్టీకి ఆయన ఒక ప్రధానమైనటువంటి భూమికను ఇస్తున్నాడు, ఎల్ఓపి కూడా ఆయన పార్లమెంట్ లో. కాబట్టి మొత్తం పార్టీకి నాయకత్వం వహించాల్సినటువంటి రాహుల్ గాంధీ
ఇలా పూర్తిగా పార్టీలో జరుగుతున్నటువంటి సమస్యలన్నీ ఢిల్లీలో ఒక రకంగా, హిమాచల్ ప్రదేశ్లో ఒక రకంగా, హర్యానాలో ఒక రకంగా, తెలంగాణలో ఒక రకంగా, అంటే కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి ఏ మాటలు కూడా ఒక జాతీయ పార్టీ అయినప్పటికీ కూడా ఒక జాతీయ విధానం లేని ఒక దుర్వ్యవస్థలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నదనేటువంటి మాట వాస్తవం. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఇవాళ ఫిరాయింపులకు సంబంధించి మీరు మొదట్లో చెప్పినట్టు ఇవాళ మహేందర్ రెడ్డికి ఇచ్చేటువంటి పదవి విషయంలో కావచ్చు, లేకుంటే గత కొద్ది రోజులుగా ఈ ఫిరాయింపుల మీద చర్చ జరుగుతుంటే వాళ్ళు ఏమన్నారు, ఎవరైనా పార్టీ నుంచి ఫిరాయింపు చేస్తే డిఫెక్షన్ వెంటనే అమలు చేయాలి, పోటీ చేయకుండా వారిని నిలువరించాలి. అంటే ఇదే చాలా చాలా క్లియర్ ఎగ్జాంపుల్. అంటే ఇక్కడ వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళు చేసుకోవచ్చు. అంటే ఇంకొక ప్రధానమైన చర్చ ఏంది అని అంటే రాష్ట్రాల నుంచి నిధుల కోసం, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి నిధుల కోసం వీళ్ళంతా సైలెంట్గా ఉంటున్నారు, అధిష్టానం సైలెంట్గా ఉంటుంది అన్న చర్చ కూడా చాలా ప్రధానంగా జరుగుతుంది. అయితే ఈ చర్చ జరగడం మాట పక్కన ఉంచితే అల్టిమేట్గా ప్రజలు నష్టపోతున్నారు. తెలంగాణ ఎంత నష్టపోయింది, ఎంత నష్టపోతుంది మనం కండ్లారా చూస్తూ ఉన్నాం. ఈ కూల్చివేతలకు సంబంధించి కూడా 150,000 కోట్ల ప్రాజెక్టు అక్కడి నుంచి అవి ఎక్కడికి తరలించడానికి ఇదంతా చేస్తుంది రేవంత్ ప్రభుత్వం అనే చర్చ కూడా జరుగుతుంది. ఇప్పుడు స్వేచ్ఛ గారు, అందుకే నేను ఏం చెప్తున్నా, ఆయన అక్కడనేమో అట్లా చెప్తున్నాడు, ఈయననేమో గాంధీ భవన్ సూత్రీకరణ చేసి రాళ్లతో కొట్టాలన్నాడు, హర్యానాలేమో ఎవరైనా పార్టీ మారినటువంటి వాళ్ళకి ఎన్నికైన తర్వాత పెన్షన్ రద్దు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. తెలంగాణలో ఏం చేస్తున్నారు, ఒక ఆయనకేమో చీఫ్ విప్ అది పాత తేదీలో ఇస్తున్నారు, అదొక బొనంజా 1+1 ఆఫర్, దసరా ఆఫర్ ఉంటుంది కదా, అట్లా పాత డేట్ నుంచి ఇస్తే కారు కిరాయలకు కక్కుర్తి వాడా, దేనికి కక్కుర్తి వాడి పాత డేట్లు ఇచ్చారో అర్థం కాదు స్వేచ్ఛ గారు. అట్లాగే మీరు అన్నట్టు ఇలా మూసీ సుందరీకరణ పేరు మీద, బ్యూటిఫికేషన్ పేరు మీద మీరు సుందరీకరణ అనద్దు, ప్రక్షాళన అనాలని మనకు ఉపదేశాలు చెప్తూ వాళ్ళ రివ్యూ మీటింగ్ లో కానీ వాళ్ళ ప్రాజెక్ట్ రిపోర్ట్లో కానీ మొత్తంగా కూడా సుందరీకరణ, మేము ఇతర దేశాల్లో నదుల వెంట తిరుగుతే మొత్తం నదుల వెంబడి పబ్బులు కనబడే, అంటే అనేక అంశాల మీద జాతీయ నాయకత్వం నుంచి ఎటువంటి స్పందన ఉందనేది కొండా సురేఖ వ్యాఖ్యల నేపథ్యంలో కూడా అమలా ట్వీట్ చేసిండు రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి ట్వీట్ చేసిండు. ప్రియాంక గాంధీ ఒక మహిళగా ఆవిడ ఇమీడియట్ గా స్పందించాల్సిన అవసరం ఉంటది వీటికి సంబంధించి. తప్పకుండా, ఇప్పుడు సోనియా గాంధీ స్పందించదు, రాహుల్ గాంధీ స్పందించడు, రేవంత్ రెడ్డి స్పందించడు, స్పందిస్తే ఇక రకరకాలుగా ఎదురుదాడు తప్ప రేవంత్ రెడ్డి ప్రకటనలో ఏముండదు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీని ఇలా ప్రజలు మీకు అనేక హామీలతో ఇలా అధికారంలోకి తీసుకొచ్చారు, ఇలా మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి లక్షలాది మందిని ఇలా మీరు నిరాశ్రయం చేసి వాళ్ళ ఏడుపుల్ని, వాళ్ళ కన్నీళ్ళని, వాళ్ళ రోదనల్ని ఇలా మూసీలో పారేపు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు నిరసన తెలిస్తే వాళ్ళు కిరాయిదారులు, బీఆర్ఎస్ పార్టీ ఇల్లు కట్టి మేము కిరాయికి ఇచ్చినట్టు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాము. కానీ ఒక మాట మాత్రం వాస్తవం దేవి ప్రసాద్ గారు, ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. అంటే ఇండ్లు కోల్పోయిన మహిళలు వాళ్ళు, మేము అన్ని కూడా రూల్స్ రెగ్యులేషన్స్ క్లియర్ గా ఉన్నాయి, మేము ఇల్లు కోల్పోయి మేము బాధితులై మేము రోడ్డు మీద పడ్డాం, కానీ మమ్మల్ని ఆక్రమణదారులను మాట్లాడుతున్నారని చాలా ఆవేదన వ్యక్తం చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకసారి శ్రీశైల రెడ్డి గారు, వీటన్నిటికి సంబంధించి ఇంత రగడ జరుగుతుంటే, ఇంత పెద్ద ఎత్తున వివాదం జరుగుతుంటే ముఖ్యమంత్రి స్పందన, అంటే ఇంత జరిగినప్పుడు ఆయన స్పందించాలి కదా, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన, రాష్ట్రం అంతా కూడా ఏకమై ఒక అంశానికి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున నిరసనలు వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ఆయన మాట్లాడాలి, కానీ ఆయన ఏం మాట్లాడతలేడు. వెచ్చగారు ఈరోజు కొంచెం న్యూట్రల్గా ఉండే సెక్షన్లో మేధావులు కానీ చదువుకున్న వాళ్ళు కానీ మామూలు ప్రజలు కూడా ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి స్పందించకపోతే మంచిది అంటున్నారు. ఎందుకంటే ఆయన నోరు తెరిస్తే ఎట్లాంటి మాటలు వస్తాయో తెలుసు, ఆయన నోరు తెరిస్తే మూసీ కంపు అంతా ఆయన నోట్లకి వెళ్ళొస్తుంది. అంటే ఇది కూడా వాస్తవమే. అంటే మంత్రి కొండా సూర్యకనే ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే ఆయన ఇంతకు మించి, అంటే ఇది అంశం వేరే ఉండొచ్చు, కానీ ఆయన ఎట్లాంటి వ్యాఖ్యలు చేస్తుంది అనేది కూడా 1x1 రికార్డ్స్ తీసుకొని చూసుకుంటే ఈ 10 నెలల్లో అర్థమవుతుంది. ఇప్పుడు ఆవు చేన్లో మేస్తే దూడ గట్టు మీద మేస్తుందా, మేదు కదా. ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా రాహుల్ గాంధీ వీళ్ళందరికీ కూడా అదే కట్ట బ్లాంక్ అంటారు, అంటే బ్లాంక్ చెక్ ఇచ్చేసిండు వీళ్ళకి, మీ ఇష్టం ఏమైనా చేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి, ఏమైనా చేయండి, మాకు మాత్రం సూట్ కేసులు కావాలి. నేను ఇంతకుముందు చెప్పింది, దేవిప్రసాద్ అన్న కూడా చెప్పింది కూడా మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఈ రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో ముద్దాయిగా ఉన్న రేవంత్ రెడ్డిని తెచ్చి టీపీసీసీ ప్రెసిడెంట్ చేసింది రాహుల్ గాంధీ. ఈరోజు తెలంగాణలో ఇంత జరుగుతూ ఉన్నా
ఇదొక కొండా సురేఖ ఒక అంశం అయితే, పేదలని రోడ్డు పాలు చేస్తున్న ఈ బుల్డోజర్ సర్కార్, ఏ రాహుల్ గాంధీ అయితే బీజేపీ బుల్డోజర్ సర్కార్లు యూపీలో అక్కడ ఇక్కడ వాటిని వ్యతిరేకించిండో, రాహుల్ గాంధీ పార్లమెంట్ ఎన్నికలో ప్రచారం చేసిండో, ఏ డబుల్ ఇంజన్ సర్కార్ అని తిట్టిపోసిండో, ఈరోజు రాహుల్ గాంధీ తన పార్టీలో తన సొంత పార్టీలో అవే జరుగుతుంటే మౌనంగా ఉన్నాడు. రాహుల్ గాంధీ మౌనం రేవంత్కి బలం, రేవంత్ బలం, రేవంత్ మౌనం సురేఖకు బలం. సో కాబట్టి ఏంటంటే, ఈరోజు తెలంగాణ సమాజం అంతా చాలా గొప్ప విషయము, మనం సంతోషించదగ్గ పరిణామం ఏంటంటే, సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఏకతాటి మీద వచ్చి ప్రతి ఒక్కరూ ఎక్సెప్ట్ నందమూరి కుటుంబం అండ్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడడం లేదని కూడా మనం అడగాలి. మీరు మాట్లాడితే చంద్రబాబు కోపం వస్తుందా? తన శిష్యుని ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేస్తే చంద్రబాబు కోపం వస్తుందని పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నాడా? బావా కోపం వస్తుంది నందమూరి బాలకృష్ణ మాట్లాడుతున్నాడా? సినిమా ఇండస్ట్రీ మీది కాదా, మీరు పెద్దలు కాదా? సినిమాలో గొప్ప గొప్ప హీరోయిన్లని విలన్ల బారి నుంచి రక్షించేందుకు ఫైట్లు చేస్తారు, తంతారు, మరి ఈరోజు మహిళల గౌరవము ఇంత కించపరుస్తూ ఉంటే మీరెందుకు మౌనంగా ఉన్నారు అని వాళ్ళని అడుగుతూ ఉన్నారు ఈరోజు. సో కాబట్టి ఒకటే స్వేచ్ఛ గారు, ఈరోజు ఈ రాష్ట్రంలో అన్ని విలువల్ని పాతరేసింది కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా. వీళ్ళు ఏవైతే ప్రామిస్ చేసిండ్రో ఎన్నికలో, అవేవి అమలు చేయకపోగా చెయ్యము అని కూడా చెప్తా ఉన్నారు. ఒకవైపు వీళ్ళు కంప్లీట్గా ధనార్జన అండ్ పైకి మూటలు ముట్ట చెప్పడం తప్ప ఇంకొక పని చేయడం లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎస్, అంటే నిస్సిగ్గుగా బాహాటంగా చెప్పేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏం అమలవుతాయి, ఏం అమలు కావు, ఏమి అమలు కాలేని పరిస్థితి ఉంది, ఏది అబద్ధాలు ఏది నిజం అనేది ప్రజలకు ఇంకా మళ్ళీ ఇంకా వెనక మతలబులు ఏం లేవు, చాలా క్లియర్గా ఓపెన్గా చెప్తున్నారు. దేవిప్రసాద్ గారు, మళ్ళీ మళ్ళీ ప్రభుత్వం అబద్ధాలు మాట్లాడుతూ ఉందంటే, ఎన్నిసార్లు మంత్రి పొన్నం మళ్ళా దసరా లోపల రుణమాఫీ చేస్తాం అని మళ్ళీ ఒకసారి మాట్లాడినరు, అంటే ఎన్నిసార్లు డెడ్ లైన్లు ఇస్తారు, ఎన్నిసార్లు తప్పుతారు, అంటే ఏదో ఫార్మాలిటీకి మా అదేదో ఉంటుంది చూడండి. పాతకాలం మా ఇంట్లో రేపు లడ్డూల భోజనం అని చెప్పేసి ఆడ బోర్డు పెట్టుకుంటారట, రోజు పోతారు రోజు అదే బోర్డు కనిపిస్తుంది. దీని పరిస్థితి కూడా అంతే అనుకోవాలా? తప్పకుండా, లైనే లేని కాంగ్రెస్ కు డెడ్ లైన్ ఎందుకు అన్నట్టు, అసలు వాళ్ళకి రుణమాఫీ చేయడానికి మనసొప్పలేదు. గతంలో డిసెంబర్ 9 అన్నారు, దాన్ని ఆగస్టు 15 మార్చిండ్రు. 15 మార్చిన తర్వాత మొత్తం అయిపోయింది. హరీష్ రావు గారిని రాజీనామా చేయమని ఖమ్మం సభలో రంకెలేసిండు. ఆ రంకెలేసిన తర్వాత తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ ఏమంటున్నాడు, మేము మధ్యలో ఉన్నాం, ఇంకా చాలామందికి రుణమాఫీ చేయాల్సినటువంటి అవసరం ఉంది, కేవలం 17,000 కోట్లు చేసినామని చెప్తా ఉన్నారు. ఆ 17,000 కోట్లు కూడా 4,000-5,000 కోట్లు రకరకాల సాంకేతిక కారణాల వల్ల బ్యాంకులకు నుండి రైతులకు చేరినటువంటి నేపథ్యం. కాబట్టి అలా 61,000 కోట్ల నుంచి 41,000 కోట్ల నుంచి 31,000 కోట్ల నుంచి 26,000 కోట్ల నుంచి 26,000 కోట్ల నుంచి 17,000 కోట్ల దగ్గర ఇలా డెడ్ లైన్ పెట్టు ఇలా ఆడుతూ ఈ నాటకాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. స్వేచ్ఛ గారు, దసరా అంటే కోతలు మొదలైతే స్వేచ్ఛ గారు, తెలంగాణ ప్రాంతంలో ఎప్పుడైనా రైతు బంధు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఎప్పుడైనా దున్నకాలైనప్పుడు నాట్లేసేటప్పుడు అందాల్సినటువంటి రైతు బంధు రైతు భరోసా అయిపోయింది, కానీ ఇంకా రైతు భరోసా ఇప్పుడు 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 కోతలు వచ్చినాయి స్వేచ్ఛ గారు. ఇప్పుడు కోతల దగ్గర కూడా ఇలా డబ్బు లేకుండా కోతలు కోసేటువంటి ప్రయత్నం, ఇలా మొత్తంగా కూడా రుణమాఫీ ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి అంశాన్ని ఇలా రైతులు ప్రతి దగ్గర కూడా ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ కూడా తొర్రూరులో ధర్నాలు జరుగుతూ ఉంది. నిన్న మేము జైరాబాద్ పోయినాం. జైరాబాద్ పోయినటువంటి సందర్భంలో ఫార్మా కంపెనీ పేరిట ముచ్చర్ల సిటీకి సంబంధించినటువంటి ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం 15,000 ఎకరాలు సేకరించి పెడితే ఫార్మా సిటీ అక్కడ ఏర్పాటు చేయాలన్నా దాన్ని రియల్ ఎస్టేట్ గా మార్చి ఇక్కడ నుండి దాన్ని అంతా కూడా గ్రామాలకు పచ్చని పంట పొలాల్లోకి తరలిస్తా ఉన్నారు. నేలకల్ మండలంలో రైతాంగం అంతా కూడా తీవ్రమైనటువంటి ఆందోళన చేస్తా ఉంటుంది. అంటే ఏదున్నా కూడా ఒక పలానా ప్లేస్ ఉంది, దీనికి సంబంధించి మనం ఇక్కడ ఒక ప్రాజెక్ట్ ఒక కాంట్రాక్ట్ మనం ప్రపోజల్ పెడితే దీని నుంచి మనకు డబ్బులు వస్తాయి, ఇది మనం వెనకేసుకోవచ్చు అని తప్ప ప్రజలకు సంబంధించి ఏది కూడా అభివృద్ధి చేసే ఉద్దేశం లేదు అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుందా? తప్పకుండా స్వేచ్ఛ గారు, ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైనా ఫ్యాక్టరీలు పెట్టాలన్నా ఫార్మా పెట్టాలన్నా, నేను అన్నాడు కదా జవహర్ నగర్ లో 1,000 ఎకరాలు ఉన్నాయని,
ఎక్కడైనా గుట్టలలో కొండలలో కోనలలో పెట్టి అది మీరు చేసుకోవచ్చు. కానీ పచ్చని పంటని పొలాల్లో నిన్న రైతులందరూ కూడా తీవ్రమైనటువంటి ఆవేదన వెలిపిస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నారు. దానికోసం సావనైన కష్టం కానీ ఒక్క ఎకరం ఇవ్వమని ఇలా రైతాంగం అంతా భీష్మించి కూర్చుంటే ఇలా ప్రభుత్వం బలహీనుల పక్షాన ఉండాల్సింది పోయి ఫార్మా కంపెనీ యజమానులకు వత్తాస పలుకుతుంది అనేటువంటి భావన కలుగుతా ఉంది. ఒక్కటి కాదు అన్ని అబద్ధం మాట. అయితే దేవప్రసాద్ గారు ఇంకో విషయం ఏంటంటే అందరికీ ఈ ప్రభుత్వం మాటలు మాత్రమే చెప్తుంది, చేతలలో చేసింది మాత్రం శూన్యం అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే సందర్భం ఏదైనా కూడా నేను ఒకటి మెన్షన్ చేయదలుచుకున్నా, అంటే కొండా సురేఖ వ్యాఖ్యల నేపథ్యంలో అందరూ కూడా ఎవరు జస్ట్ ఊరికే మాట్లాడడం అంటే మాట్లాడడము, ఫార్మాలిటీకి ఖండించడం అనే సిచ్యువేషన్ ఎక్కడ కనిపిస్తలేదు. మనం ఇక్కడ గమనిస్తే ఇక్కడ నీచ స్థాయికి దిగజారడం సిగ్గు చేయటం అని ఒకవైపు చిరంజీవి అన్నారు, మహిళను ఆయుధంగా వాడుకోవడం హేమైన చర్య అని అన్నారు. అంటే తీవ్రమైన వ్యాఖ్యలు ఎంత సీరియస్గా ఉన్నాయి వ్యాఖ్యలని, నన్ను తీవ్రంగా కలిచివేసినాయి అని చెప్పేసి మహేష్ బాబు అన్నారు, ఏ మాత్రం ఉపేక్షించొద్దు అని అల్లు అర్జున్ కామెంట్ చేసిండ్రు. ఇంకొక వైపు చూస్తే ఇకపై చూస్తూ ఊరుకోము అని అన్నారు. ఈ వ్యాఖ్యలు బాధాకరము, నిరాధారమైన ఆరోపణలు చేయొద్దు, కుటుంబం తరపున నిలబడతా అని చెప్పేసి అఖిల్ చేసిన కామెంట్ చూస్తాం. కట్టు కథతో పైశాచికత్వం అంటే అంటే వాళ్ళు వాళ్ళు చేసిన కామెంట్స్లో ఎంత సీరియస్నెస్ ఉందో నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఖుష్బూ బేషరతుగా క్షమాపణ చెప్పండి అని ఆమె వ్యాఖ్య చేసిండ్రు. మంచు లక్ష్మి ఏం చేసినా మౌనంగా ఉండాలని ఆమె క్వశ్చన్ రైజ్ చేసిన సిచ్యువేషన్, అసత్య ఆరోపణలు తగదు అని సుమ చేసిన కమెంటు. అయితే ఇంకొకటి నేను చాలా క్లియర్గా మెన్షన్ చేయదలుచుకున్నాను ఏంటంటే, మరోసారి రిపీట్ అయితే సహించము అంటే చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు ఈ వ్యాఖ్యలన్నింటినీ. బాధ్యతగా వ్యవహరించండి అని రామ్ చరణ్ అన్నారు. వీటన్నిటికీ మించి నాకు ఇక్కడ ఒకటి కనిపించింది ఏంటంటే, నాన్ సెన్స్ పక్కన పెట్టి అభివృద్ధిపై దృష్టి పెట్టండి. అభివృద్ధి జరగట్లేదు అనేది అందరూ గమనిస్తున్నారు, అందరికీ క్లియర్గా అర్థమవుతుంది. సినిమా వాళ్ళు సాఫ్ట్ టార్గెట్గా మారుతున్నారని చెప్పేసి ఐక్యంగా వ్యతిరేకిస్తున్నాం అన్నారు కదా ప్రజలంతా కూడా. మూసి బాధితులు, ప్రభుత్వ బాధితులు అంతా ఎట్లయితే ఐక్యమై వాళ్ళు పోరాటం చేస్తున్నారో ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అన్యాయానికి వ్యతిరేకంగా వీళ్ళు కూడా ఐక్యంగా వ్యతిరేకిస్తున్నాం, మమ్మల్ని రాజకీయాలకు దూరంగా ఉంచండి అంటే అందరు మా మనోభావాలు గౌరవించండి. ఇక్కడ చూడండి, అన్ని రకాలుగా హద్దు మీరారు అంటే ఎవ్వరు కూడా లైటర్ వీన్లో ఎవ్వరు కూడా కమెంట్ చేయలేదు. ఖండించాలి అన్నట్టుగా ఎవ్వరు చేయలేదు. రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది ప్రతి ఒక్కరు గమనిస్తున్నారనేది క్లియర్గా అర్థమవుతుందని భావించాలా? డెఫినెట్గా స్వచ్ఛకరం. మీరు అంటే మనసున్న ప్రతి మనిషి ఇలా తారతమ్యం లేకుండా ఆ ఖండనను ఆమె సురేఖ చేసినటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యల్ని అందరూ ఖండిస్తూ చాలా సీరియస్ గా ఖండిస్తున్నారు. మొత్తం సినీ రంగం అంతా కూడా మొట్టమొదటిసారి అనుకుంటే బహుశా ఇంత స్పందన రావడం. అసలు ఒక మహిళ పట్ల గతంలో ఒక చిన్న చిన్న నటుల పట్ల కొన్ని కౌచ్ అవన్నీ కూడా మనం చూసినాం, కానీ ఈ ఇది మొత్తం సమాజానికి అంటుకునే విధంగా కొండ సురేఖ మాట్లాడిన మాటలు హాలీవుడ్ బాలీవుడ్ డైరెక్టర్లు అందరూ మీరు అన్నట్టు ఇంతకుముందేమో శ్రీశైల్ రెడ్డి చాలా కీలకమైనటువంటి ఇంకొక వ్యాఖ్య కూడా చేసి ఒక నందమూరి కుటుంబం తప్ప అనేటువంటి ఎక్సెప్షన్లు పెట్టి చేసినప్పుడు, అట్లాగే పవన్ కళ్యాణ్ ఆయన కూడా సినిమా పెద్ద విప్లవకారుడుగా చెప్పుకునేటువంటి పవన్ కూడా ఈ ఇద్దరు తప్ప మొత్తం దేశం అంతా కూడా ఇలా స్పందిస్తా ఉన్నది. ఈ కుండా సురేఖ వ్యాఖ్యల్ని ఇలా సినీ రంగం చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని ప్రభుత్వం పట్టించుకోవాలి. పట్టించుకొని వెంటనే భర్తరం చేయాలి. భర్తరం చేయడమే కాదు కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించే విధంగా ఇలా చేస్తే కనీసం ఇక్కడ ఏమైనా కొంచెం ఉపశమనం కలిగేటువంటి అవకాశం తప్ప వేరే విధంగా లేదు. ఇలా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఖర్గే గారు పెద్ద పెద్ద ఇంకొకటి నేను చాలా చెప్తా ఉన్నాను స్వేచ్ఛ గారు, ఇక్కడ మేధావులు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని గల్లీ గల్లీ తిరిగి మొత్తం తమ శక్తి యుక్తుని వేసి రెడ్ కార్పెట్ వేసినటువంటి మేధావులు అయిందండి. చిన్న సంఘటన జరిగితే అంటే ఇంకొక విషయం ఏంటంటే, దేవప్రసాద్ గారు ఈ అంశానికి సంబంధించి మేధావులు స్పందించలేదు, మేధావుల స్పందన ఎక్కడికి పోయింది? ఈ అంశాన్ని కూడా మాట్లాడరా? విలువలు తప్పిపోతుంటే కూడా మాట్లాడరా? కనీసం ప్రజా సమస్యలు అంటే ఇడ్చబెట్టండి. మీరు మీకు చిత్తశుద్ధి లేదు, మీరు రాజకీయ ప్రయోజనాల కోసం మీరు సైలెంట్గా ఉన్నారు, నోరు మూసుకొని ఉన్నారు, సరే దీని గురించి కూడా మాట్లాడరా స్వేచ్ఛ గారు. అందుకే తెలంగాణ సమాజం
తమ నమ్మకాన్ని వాళ్ళ మీద పెట్టి తెలంగాణ మేధావులుగా గుర్తించింది. కానీ ఇవాళ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, ఆ మేధావితనాన్ని అంతా కూడా కాంగ్రెస్ కొమ్ము కాసేటువంటి విధంగా, అరే ఇంత మహిళల పట్ల ఇంత మాట్లాడుతూ ఉంటే, సమాజంలో ఇంత చర్చ జరుగుతూ ఉంటే, సబ్బండ వర్ణాలు చీచి అంటా ఉంటే మీ నోళ్ళకేమైంది? ఇలా తెలంగాణ సమాజం పక్షాన వాళ్ళని గట్టిగా ప్రశ్న, వాళ్ళు కూడా దోషులే, మౌనంగా ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ దోషులే అనేటువంటి విషయాన్ని ఇలా సమాజం అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడైనా ఇప్పుడు మాట్లాడినటువంటి మాటలు ఇంకా రిపీట్ అయితే డెఫినెట్ గా, ఎందుకంటే తెలంగాణ అనేక దశాబ్దాలుగా హింసను భరించింది స్వేచ్ఛ గారు, హింసను భరించింది. పల్లె పల్లెల వాళ్ళ వ్యవస్థలన్నీ కూడా విధ్వంసమైనవి, ప్రకృతి మానవ వనరులు విధ్వంసమైనవి, ప్రకృతి విధ్వంసమైనవి. ఇప్పుడే ఈ పదేళ్లలో కొంచెం తేరుకొని ఒక పూట రెండు పూటల అన్నం నింపుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ విధ్వంసానికి మొదలు పెడితే డెఫినెట్ గా ఎట్లా జవాబు చెప్పాలో తెలంగాణ సమాజానికి తెలుసు అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ గుర్తించాల్సిందిగా నేను డిమాండ్ చేస్తాను. ఎస్, అంటే ఈ 10 నెలల కాలంలో ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, అరాచకాలు, వీటన్నిటికి సంబంధించి ప్రజాగ్రహం అనేది నివురు కప్పిన నిప్పులా ఉందనేది చాలా క్లియర్. శ్రీశైల రెడ్డి గారు, ఇంతకు ముందు మీరు అన్నారు నిజంగా మహిళా కమిషన్ ఎందుకు స్పందించలేదు అని చెప్పేసి, అంటే ఎవరైతే ఇవాళ మౌనం వహిస్తున్నారో, మేధావుల మౌనం కనిపిస్తుంది, తప్పుదో పట్టించండి, ప్రజలు నిండా మునిగిపోయింది ఈరోజు, ఎవరైతే మౌనం వహిస్తున్నారో ఆ మౌనం వెనక ఖచ్చితంగా ప్రజలకు నష్టం చేసే కుట్ర ఉందా అన్న అని అనుమానించాల్సిన అవసరం చాలా క్లియర్గా కనిపిస్తుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేరేళ్ల శారద గారు ఆవిడ రెస్పాన్స్, అంటే వీళ్ళంతా కూడా ఎవరైతే మౌనంగా ఉంటున్నారో ఇంకొక దగ్గర ఏదో చేస్తున్నాము అనేది. రీసెంట్గా ఆమె శ్రీ చైతన్య కాలేజెస్కి సంబంధించి చేయండి సమస్యలు ప్రస్తావించాలి, కానీ అది చేస్తున్నాం కాబట్టి మిగతా చేసేదంతా కరెక్ట్ అన్న ఒక భావన ప్రజల్లో క్రియేట్ చేసే కుట్ర జరుగుతుందని అనుకోవాలా? ఇప్పుడు కోదన్ ప్రొఫెసర్ కోదండరామ్ గారు, ప్రొఫెసర్ హరగోపాల్ గారు, వీళ్ళందరితో నేను స్వేచ్ఛ గారు 1988 నుంచి పౌరాకుల సంఘంలో వాళ్ళతో కలిసి పనిచేసింది. బాల్గోపాల్ గారి నేతృత్వంలో వాళ్ళు చెప్పేవాళ్ళు. కోదండరామ్ గారు కూడా చాలాసార్లు చెప్పారు నాకు, ఒక దుర్మార్గుడి దుర్మార్గం కంటే ఒక మేధావి మౌనం ప్రమాదకరమని. కోదండరామ్ గారు, మీరు చెప్పిన ఆ మాటలు మీరు ఈరోజు గుర్తు చేసుకోండి అని నేను విజ్ఞప్తి చేస్తాను. ఇంత జరుగుతూ ఉంటే మీరు ఎందుకు మాట్లాడడం లేదు? పోనీ బహిరంగంగా మాట్లాడడానికి మీకు ప్రయోజనాలకు విఘాతం కలిగితే పోనీ రేవంత్ రెడ్డి చెవిలో చెప్పండి, ఇంటికి పోయి చెప్పండి, ఇట్లా కరెక్ట్ కాదని చెప్పండి, కొండా సురేఖకు చెప్పండి. ఇది ఎందుకు జరుగుతుందంటే మీరు చూడండి, వాళ్ళకి అక్కడ ఆ చెప్పగలిగే స్పేస్ ఉందా, ఆ స్టేచర్ ఉన్నదా? మరి కేసీఆర్ ని నియంత అని ఆయన మీద రాళ్లేసి ఆయన ఎవరిని కలవడని చెప్పి ఆయన మీద ఉన్నవి లేనివన్నీ ప్రచారం చేసి, ఈరోజు అసలైన నియంత ఎవరు, అసలైన దొర ఎవరు, అసలైన గడి ఎక్కడుందనేది ఈరోజు అర్థమవుతున్నదా మేధావులకి? అంటే బయటికి మేధావులు అనేది నడుస్తున్నది, కానీ వీళ్ళు చెప్తే ముఖ్యమంత్రి వినే పరిస్థితి ఉన్నదా, ఆ వాతావరణం ఉన్నదా? కేసీఆర్ టాపిక్ వచ్చింది కాబట్టి స్వేచ్ఛ గారు, కేసీఆర్ గారు గారి నుంచి ఒక మాట చెప్తా. రాహుల్ గాంధీని హేమంత్ బిశ్వశర్మ అనే అస్సాం ముఖ్యమంత్రి, రాహుల్ గాంధీ పుట్టుక గురించి, రాహుల్ గాంధీ తల్లి గురించి మాట్లాడితే కేసీఆర్ గారు సీఎంగా ఉండి ఖండించారు. ఇదే రేవంత్ రెడ్డి తన సొంత పార్టీ ఎంపీ శశి థరూర్ని గాడిద అందిడితే కేసీఆర్ ఖండించిండు. షర్మిల గారిని రోడ్డు మీదకి లాగితే, ఆమె ఈరోజు సమంతలాగా ఆమె ప్రైవేట్ జీవితాన్ని రోడ్డు మీదకి లాగితే కేటీఆర్ మంత్రిగా ఉండి తీవ్రంగా ఖండించిండు. ఇది సంస్కారం, ఇది ఈ తెలంగాణ తెచ్చినామని చెప్పుకుంటున్న సకల జనుల్ని మేము ఒక చోట చేసినాము, ఒక కేసీఆరే తెచ్చిండా అని మాట్లాడుతున్న వాళ్ళు ఈరోజు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇది ఏదైతే ఇవన్నీ పెట్టి వెనకాల, ఇంతకుముందు మీరు చెప్పి మెన్షన్ చేసారు రుణమాఫీ విషయం ఎందుకు జరగట్లేదని, డబ్బులు లేవు స్వేచ్ఛ గారు. ఈరోజు హిమాచల్ ప్రదేశ్లో మరుగుదొడ్లకి నెలకి 25 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు, మంచినీటికి 70 రూపాయలు, డ్రైనేజీకి ఇంటికి 30 రూపాయలు నెలకి ఛార్జ్ చేస్తున్నారు. తెలంగాణలో ఆ రోజు రాబోతున్నది. ఈరోజు పాత బస్తీలో ఆల్రెడీ విద్యుత్ కాంట్రాక్టులు అదానికి అప్పచెప్పారు, నిన్న అదానితో మీటింగ్ అయింది, మొత్తం నడుస్తూ ఉన్నాయి. సో రాష్ట్రాన్ని దివాళా తీసింది ఒకవైపు. మొత్తం ఈరోజు కాంగ్రెస్ పార్టీ చాలా గొప్పగా, మేము ఈ దేశానికి మహిళను ప్రధానమంత్రిని చేసినాం, ఈ దేశానికి లోక్సభ స్పీకర్ని కాంగ్రెస్ పార్టీనే చేసింది, ఈ దేశానికి రాష్ట్రపతిని కాంగ్రెస్ పార్టీ, మహిళా రాష్ట్రపతిని కాంగ్రెస్ పార్టీనే చేసిందని చెప్తున్నారు.
ఈ దేశంలో ఈరోజు మహిళల బతుకుల్ని అమానవీయంగా రోడ్డు మీదకి ఈడుస్తున్నది కూడా కాంగ్రెస్ పార్టీ. ఒకవైపు ఇళ్లలోంచి వాళ్ళని తరిమేసి జీవనం లేకుండా గ్రామీణ పేదల్ని మహిళల్ని మెన్షన్ చేసింది అదే. అంటే ఒకటి ఏదో చేస్తున్నామని చూపెట్టుకొని మిగతా మేము చేసేది అంతా మంచి అనే ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసుకునే కుట్ర జరుగుతుందా అని. ఒక సినిమా నటుడైన వరుణ్ తేజ్కున్న ఇంగితం ఈరోజు మేధావులకు లేకపోయింది. డ్రామాలు ఆపి అభివృద్ధి మీద దృష్టి పెట్టండి అని వరుణ్ తేజ్ అన్నాడు. చిన్న పిల్లగాడు వరుణ్ తేజ్, ఆయన ఏమి రాజకీయాల్లో పండిలేడు, ఆయనకు అనుభవం లేదు, ఏం లేదు, సినిమా నటుడు. వాళ్ళు కూడా ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు, వాళ్ళకు కూడా సేక తగిలింది. ఫ్రాగ్ ఇన్ హాట్ వాటర్ అనే థియరీ ఉంటుంది స్వేచ్ఛ గారు, అది మేధావుల గురించి చెప్తున్నా నేను. కప్పని నీళ్ళల్లో వేస్తే నీళ్ళు మంట వేస్తే అది వేడి దానికి తెలదంట, వేడి తెలిసేటప్పటికి అది చచ్చిపోయి ఉంటుంది, బయటకు కూడా దూకలేదు. ఈరోజు మేధావుల పరిస్థితి అట్లాగే జరుగుతుంది, మేల్కోవాలని నేను వాళ్ళని కోరుతా ఉన్నా, హెచ్చరిస్తా ఉన్నా. ఎస్ దేవిప్రసాద్ గారు, ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఒకటే, అసలు విషయాన్ని పక్కదారి పట్టించి వేరే వాటి మీద చర్చ జరిగేలా ప్రజల ఆలోచనల్ని డైవర్ట్ చేయడం. కానీ రాను రాను సమస్యలు తీవ్రమవుతున్న క్రమంలో ఇంతకుముందు నేను అన్నాను, తెలంగాణ ప్రజల ఆగ్రహం అనేది 10 నెలల కాలం తర్వాత ఒక నివురు గప్పిన నిప్పులా ఉందేమోనన్న ఆలోచన నాకు అనిపిస్తుంది. అంటే ఈ కాలం గడిచిన కొద్దీ ఇంకేం జరగదు, రుణమాఫీ జరగలేదు, రైతు భరోసా ఇవ్వలేదు, ఉద్యోగాలు రాలేదు, గురుకులాలకు సంబంధించి అధ్వానంగా ఉంది పరిస్థితి, విద్యకు సంబంధించి అధ్వానంగా ఉన్నది, వైద్యానికి సంబంధించి ప్రజల ప్రభుత్వ వైద్యానికి సంబంధించి అధ్వానంగా ఉన్నది. అంటే ఇంకా ఎంతో కాలం ఇవన్నీ కూడా ప్రభుత్వం దాచిపెట్టలేదు. సందర్భం ఏదైనా కూడా ప్రభుత్వ వైఫల్యం అనేది రేపటి నాడు ఖచ్చితంగా ఇది మాత్రమే ప్రజలు మాట్లాడే రోజు వస్తుందని అనుకుంటున్నారా? తప్పకుండా స్వేచ్ఛ గారు, మీరు ఇప్పుడు ఇవాళ మొత్తం వ్యవస్థలన్నీ కూడా విధ్వంసమైనాయి. ఒక హైడ్రా ఒక్కటే ఈ ఒక అసలైన వ్యవస్థ అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. రాజకీయ నాయకులు అందరూ సరైనటువంటి రీతిలో వ్యవహరించలేదు. ఒక రేవంత్ రెడ్డి మాత్రమే వ్యవహరించినట్టు సినిమాలో హీరోలాగా అటు హైడ్రాను రేవంత్ రెడ్డిని చిత్రీకి ఒక సంస్కృతి ఎలా కొనసాగుతూ ఉంది. అన్ని వ్యవస్థలు విధ్వంసం, జిహెచ్ఎంసీ వనికి రాదు, రెవెన్యూ వనికి రాదు, ఇరిగేషన్ వనికి రాదు, ఏ డిపార్ట్మెంట్ పనికి రాదు, కేవలం ఒక హైడ్రా ఒకటే. మనం పాత చూస్తుంటే హాస్పిటల్లో పోతే అన్ని మందు కలిపి నీళ్లు ఉంటే ఏ రోగం వచ్చినా ఇంత గ్లాసులో వస్తే తాగొచ్చేది స్వేచ్ఛ గారు. ప్రభుత్వ ఆసుపత్రులు అన్నిటికీ ఒకే మందు అన్నట్టు ఇలా హైడ్రా ఉన్న మూసి బ్యూటిఫికేషనే మందు. మా రుణమాఫీ అక్కర్లేదు, రైతులకు ఇచ్చిన హామీలు అక్కర్లేదు, కళ్యాణకు అక్కర్లేదు, షాదీ ముబారక్ అక్కర్లేదు. చివరికి ఉద్యోగులు 10 లక్షల మంది ఉద్యోగులందరూ కూడా కాంగ్రెస్ పార్టీని కోరి తెచ్చుకున్నారు. ఒకటిన జీతాలు ఇస్తున్నాం అనేటువంటి పేరు మీద ఇవాళ కనీసం కరువు భత్యం కూడా విడుదల చేయనటువంటి పరిస్థితి వచ్చింది. 5,000 మందికి పైగా ఉద్యోగులు రిటైర్ అయితే కనీసం రిటైర్మెంట్ బెనిఫిట్ ఇచ్చేటువంటి అవకాశం లేకుండా చేస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో బిల్లులు పెండింగ్ ఉంటా ఉన్నాయి. వీటికి అన్నిటికీ ఏదైనా 10% ఖర్చు పెడితే బిల్లులు వస్తాయని చెప్పి ఇవాళ తెలంగాణలో ఎవరిని అడిగినా చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఒకటి రెండు సమస్యలు ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది, సరే ఇవాళ మిగతా రోజంతా గడిచిపోతుంది. ఇంకొకటి సరే ఇది ఒకటి ఇగ్నోర్ చేయొచ్చు అనే పరిస్థితి కాకుండా పొద్దుగాల లేస్తే ప్రభుత్వ వైఫల్యం తప్ప ఇంకేమి కనిపించని సిచ్యువేషన్. 10 నెలల్లో వైఫల్యాలు తప్ప ఒక్కటనా? మేము ఇన్ని బిల్డింగ్లు కూలగొట్టినామని ప్రకటనిస్తున్నాం, ఒక ఇల్లు కట్టినాం, ఒక బిల్డింగ్ కట్టినాం అని చెప్పే ప్రకటన ఒక్కటైనా చూసినామా స్వేచ్ఛ గారు? కూలగొట్టడమే మా పని, నిర్మాణం మా పని కాదు అనేటువంటి పద్ధతిలో ఇలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నది అనేటువంటి విషయం తెలుసు. మొత్తం కూడా ఎగ్గొట్టేసింది, చాలా బలవంతంగా ఇవాళ రైతాంగాన్ని కూడా ఏడిపిస్తా ఉన్నారు. విద్యుత్ విషయంలో కావచ్చు, ఎరువుల విషయంలో కావచ్చు, చివరికి వాళ్ళకి ఇస్తామన్నటువంటి రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే ఏ ఒక్క విషయంలో కూడా ఏ ఒక్క వర్గం కూడా ఇలా సంతృప్తిగా లేనటువంటి పరిస్థితికి నిన్న ప్రజలకు అన్ని విషయాలు చాలా క్లియర్ గా అర్థమైపోయినాయి. నేను ఇంకొకటి ఒక చాలా షార్ట్ గా, శ్రీశైల్ రెడ్డి గారు అంటే కిరాయి పేదల హడావిడి అనే వ్యాఖ్య ఒక ముఖ్యమంత్రి చేయడం అని ఎంత దారుణం! కిరాయి ధనవంతులు అనగలుగుతాడు ఆయన? అంటే ఆయన ఒకసారి రోడ్డుకు మీదకి పోతే అర్థమవుతుంది. రేవంత్ రెడ్డిని నేను ఇక్కడ మాట్లాడలేని భాషలో మహిళలు బూతులు తిడుతున్నారు, మా బతుకు ఆగం చేసినావు, మమ్మల్ని రోడ్ల మీద పడేసినావు అని అంటున్నారు. నిన్న కేటీఆర్ గారు అడిగారు, 25,000 సరిపో అంటున్నారు కదా రేవంత్ రెడ్డి, మీ 50,000 ఇస్తాం. నేను కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, పార్టీ ఫండ్ నుంచి ఇద్దాం ముఖ్యమంత్రికి, అందరి క్యాబినెట్ మంత్రులకి 50,000 ఇచ్చి వాళ్ళని ఇల్లు ఖాళీ చేపిద్దాం. ఎంత అమానవీయం స్వేచ్ఛ గారిది, చాలా దారుణం. ఈ రేవంత్ రెడ్డి ప్రజలకు సంబంధించిన ఏమాత్రము వాళ్ళ పట్టింపు లేని ఒక ఇన్సెన్సిటివ్ క్యారెక్టర్లెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
ఎస్, ఏదేమైనా కూడా ప్రజలు అన్నిటినీ చాలా క్లియర్గా గమనిస్తున్నారు. తెలంగాణ సమాజం మిగతా అక్కడిక్కడ ప్రజలు ఆలోచించే విధం కాదు. తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైన సమాజం. ఆ చైతన్యంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే చరిత్ర ఉన్న సమాజం అన్ని గమనిస్తున్నారు ప్రజలు. ఇదే పరిస్థితులు కొనసాగితే, ప్రభుత్వ వైఖరి ఇట్లానే కొనసాగితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పని సిచ్యువేషన్ అయితే నెలకొంది. చర్చలో పాల్గొన్న దేవిప్రసాద్ గారికి, శ్రీశ్వర రెడ్డి గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్.